స్టూడెంట్స్ సో మళ్ళీ ఇంకొకసారి ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించి డేట్స్ అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ చేశారనమాట ఓకేనా సో యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్కి ఈరోజు లాస్ట్ డేట్ ఉండాలి కాకపోతే వెబ్సైట్లు ఇప్పుడు కొత్త డేట్స్ అయితే కనిపిస్తుంది అంటే మనకు కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ చేశారనమాట సో వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తారు తర్వాత మనకు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనం తెలుసుకుందాం వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ ఇప్పుడు 8-10 అంటే ఈ మంత్ 8 వరకు టైం ఇచ్చారనమాట యాక్చువల్గా ఈరోజు 5th కాబట్టి ఈరోజు లాస్ట్ ఉండాలి సో ఈ మంత్ 8th వరకు టైం ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అలాగే వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ మంత్ 7th 8th 2 డేస్ టైం ఇచ్చారు ఎడిటింగ్ అంటే జస్ట్ మీరు ఏమన్నా కొత్తగా కలర్స్ యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే డిలీట్ చేసుకోవడం కానీ ప్రిఫరెన్స్ మార్చుకోవడం కానీ ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట ఆ 2 డేస్ నెక్స్ట్ మనకు ఫస్ట్ ఫేజ్లో ఎవరికి సీట్ వచ్చింది అని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే ఈ మంత్ 12th తెలుస్తుంది నెక్స్ట్ డే రోజు నుంచి అంటే ఈ మంత్ 13th నుంచి మీరు కాలేజ్లో మీకు వచ్చిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్ చేయాలి ఈ మంత్ 13th నుంచి మనకు డిగ్రీ క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఇయర్ డిగ్రీ క్లాస్ స్టార్ట్ అవుతాయి ఓకేనా సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇంకా ఇవ్వలేదో సో వెంటనే మీరు ఈ మంత్ 8th వరకు టైం ఉంది ఇవ్వచ్చు ఆల్రెడీ ఎవరైనా వెబ్ ఆప్షన్ ఇచ్చారో వాళ్ళు మీరు ఇంకా ఏమన్నా ఆడిషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళు మాత్రమే అన్నమాట ఫ్రీజ్ చేసిన వాళ్ళు అడిషన్ చేసుకోలేరు సబ్ట్రాక్షన్ చేసుకోలేరు ఎవరైతే సేవ్ చేస్తుంటారో వాళ్ళు కొత్తగా కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఎస్ థ్యాంక్ యూ